గన్నవరం వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లపనేని వంశీతో విభేదాల కారణంగా యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశం ఆసక్తిగా మారింది. ఈ సమావేశానికి వైసీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతల అభిప్రాయం తీసుకున్న అనంతరం యార్లగడ్డ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో సమావేశంలో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశం జరిగే చోట భారీగా మోహరించారు. గన్నవరం వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విభేదాల కారణంగా యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశం ఆసక్తిగా మారింది. ఈ సమావేశానికి వైసీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతల అభిప్రాయం తీసుకున్న అనంతరం యార్లగడ్డ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో సమావేశంలో వివాదాలు తలెత్తే అవకాశాలుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశం జరిగే చోట భారీగా మోహరించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఓవర్ టు యు. మొత్తమే చూసుకుంటే కనుక ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కూడా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతా ఉంది. కొద్దిసేపు క్రితమే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన నాయకులతో కూడా ఆత్మీయ సమావేశం ప్రారంభించబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా 2014-2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలతో ఈ రోజు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి నియోజకవర్గంలోని 84 గ్రామ పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ సిపి అభిమానులు, యార్లగడ్డ అభిమానులు భారీ స్థాయిలో కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరందరికీ సంబంధించి ఆయన ఉద్దేశించి ప్రధానంగా ప్రసంగించబోతున్నారు. అయితే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానికి సంబంధించి తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మరొక వైపు ఆయన ఈ నెలలో జరగబోతున్న లోకేష్ పాదయాత్రలో కూడా టీడీపీలో చేరతారని చెప్పి విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మెజార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం టీడీపీలో చేరటాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే రెబల్ గానైనా పోటీ చేయాలని చెప్పి వైసీపీ నేతలు అయితే యార్లగడ్డని కోరుతా ఉన్నారు. అయితే అధిష్టాన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి పూర్తి స్థాయిలో ముందడుగు వేయాలని చెప్పి యార్లగడ్డ అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు ముఖ్యమైన నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారు. కాబట్టి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యకర్తల అభిప్రాయాల్ని ఒక ధృవీకరించి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.